ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గట్లు సైడ్ ఉన్న మట్టిని కట్ చేసి గట్టు పైకి వేయటంతో పాటు రోలింగ్ చేసి గట్టు దగ్గర రెండు వైపులా ఉన్న మట్టిని ఒక దగ్గరికి హైట్గా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు లెవెల్ చేస్తా సాప్ చేస్తూ ఉంటుంది। ఈ మిషన్స్ వచ్చేసి ఎట్లా పని చేస్తుందని చెప్పేసి చెప్తాను ఇప్పుడు చూడండి। ఇది వచ్చేసి మ్యాక్సిమం దీనికి వచ్చేసి 40 నుంచి 45 HP ట్రాక్టర్ కావాలి, మ్యాక్సిమం 40 అయితే ఉండాలి। ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనం హైడ్రాలిక్కి లిఫ్ట్ ఎలా అయితే బిగించుకుంటామో ఆ టైప్లో బిగించుకోవాలి ఇది। అయితే దీనికి సైడ్ కూడా మనకి వచ్చేటి రోలర్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు పైకి లేపుకోవచ్చు, మనకి ఎంత డెప్త్ కావాలంటే అంత డెప్త్ కట్ చేసుకోవడంతో పాటు మట్టి కూడా ఏంటంటే పైన వేసి సదరంగా రోల్ చేస్తుంది। ఇది వచ్చేసి మనం కొంచెం మెట్ట పొలాల్లో అయినా చేసుకోవడానికి వీలుగానే ఉంటుంది, బాగా ఉండే మాగాడి బురదలో కూడా చేసుకోవడానికి బాగుంటుంది। మనకి మ్యాక్సిమం ఇది వచ్చేసి 1.5 feet వరకు హైట్ చేసుకోవడానికి వీలవుతుంది, అంటే అంతకుముందు ఉన్న గట్టును బట్టి 1 feet నుంచి 1.5 feet హైట్ వరకు చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది రైతులకి। ఇవాళ ఏంటంటే రైతులు మనకి గట్టు నిండా మట్టి కట్ చేయటమే చాలా కష్టంగా ఉంటుంది, ఇక మట్టి పైకి వేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ఈ మిషన్ ఏంటంటే మనకి ఈ బురదలో ఏంటంటే పక్కన ఉండేటువంటి ఈ గడ్డి మొత్తం కట్ అయిపోతుంది, కట్ అయిపోయి ఆ కట్ అయిపోయిన గడ్డితో పాటు ఆ మట్టి అక్కడుండే సైడ్ ఆ ఈ రోలర్కి వచ్చేసి మన పట్లర్ బ్లేడ్ లాగా స్టీల్ పట్టీలు ఉంటాయి। ఈ పట్టీలు ఏంటంటే ఎంత డెప్త్ కావాలంటే అంత డెప్త్ కట్ చేస్తుంది। ఇక్కడ మన పెద్ద గేర్ బాక్స్తో పాటు బయటకు వచ్చేసి ఒక 1.5 feet పొడవు రోలర్ ఉంటుంది రోలింగ్, అదంతా ఏమవుద్దంటే రోల్ చేసేసి కిందకి ఒత్తేస్తుంది గట్టిగా, గట్టు కూడా ఏంటంటే బాగా గట్టిగా వంచుస్తుంది కిందకి। తర్వాత వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఫీటియో కనెక్షన్ ఇవ్వాలి, పెద్ద గేర్ బాక్స్ ఉంటుంది ఇది తిప్పడానికి। పక్కన వచ్చేసి ఇంకోటి హైడ్రాలిక్ పంప్ ఉంటుంది, ముఖ్యంగా పంపు, అదేంటంటే మనకి పంపు గేర్ బాక్స్ లాగా ఉంటుంది అన్నమాట, పంపు ప్లస్ గేర్ బాక్స్, అందువల్ల ఏంటంటే రిపేర్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, రిపేర్స్ కూడా ఏమి ఉండవు మ్యాక్సిమం। ఈ మిషన్ గురించి మీకు డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది, స్వామి రెడ్లైన్స్ బేలర్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।